फ्रेंड्स इक चूड्स ना दर चला अंत चला मूतल उन्मा इक चूड्स मैं टानिक सीसा अलागे मंद सीसा इवन उ क्रेंड्स विस्की ब्रांदी सीसा वाट मूतल सो वीटते नैन मंजी दीपावली डेकरेशन लाइट्स तैयार चबूतना सो इला उठाई कदा मूतल इला उठाई कदा सो दीन ला रबर लगे उन्मा दी इलांट चाड तो ఇలాంటి ఈజీగా బయటికి వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు సో ఇలాగైతే నేను అన్ని తీసేస్తాను ఈజీ అన్నమాట ఇలాంటి ఈజీగానే బయటికి వస్తుంది సో ఇది మీకు చాలా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ దీపావళి రోజు అయితే ఇంకా సూపర్ గానే ఇది యూస్ అవుతుంది అన్నమాట ఎందుకంటే మీరు డెకరేట్ చేసుకోవడానికి పెద్ద రిస్క్ పడకుండా ఈజీగా అనేది పని అవుతుంది అన్నమాట సో చూడొచ్చు ఎంత ఈజీగా వచ్చేస్తాయి ఇలాగైతే ఈ మూతలన్నీ నేను ఇవన్నీ ఓపెన్ చేసేస్తాను అన్నమాట సో చూడొచ్చు చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను అన్నిటి లోపల ఉన్న రబ్బర్ అయితే తీసేశాను అన్నమాట సో ఇవన్నీ అల్యూమినియం ఫ్రెండ్స్ ప్లాస్టిక్ అయితే కాదు ఇవన్నీ అల్యూమినియం అన్నమాట క్యాండిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంట్లో మనం వేస్ట్ గా పడేసిన క్యాండిల్స్ అయితే ఉంటాయి కదా ఈ క్యాండిల్స్ అయితే అన్ని కరగ పెట్టేసి అయితే దీంట్లో పోసాను అన్నమాట నార్మల్ గా ఇంట్లో వేస్టేజ్ అంత ఉంటుంది కదా సో చూడొచ్చు ఇక్కడ ఒకటి ఉంది అలాగే దీంట్లో ఒకటి అవుతుంది అన్నమాట సో దీన్ని నేను కరగ పెట్టేసి దీంట్లో అనేది పోసేస్తాను అన్నమాట ఇట్లా అన్నిటిలో పోసేస్తాను అన్నమాట ఫస్ట్ ఫ్రెండ్స్ దీన్నైతే మనం ఇలా కరగబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈజీగా అనేది కరిగిపోతుందన్నమాట జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ లో మొత్తం అయితే కరిగిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు ఇలా క్యాండిల్ పెట్టుకొని మనం కరిగించేయొచ్చు లేదా మీ దగ్గర గ్యాస్ స్టవ్ మీద పెట్టేసైనా సరే ఈజీగా అనేది మెల్ట్ అయిపోతుందన్నమాట లో ఇక్కడ చూడొచ్చు మనం క్యాండిల్ అంతా కరిగిపోయిందన్నమాట సో ఇప్పుడు దీంతోటైతే పని లేదన్నమాట ఈ క్యాప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ క్యాప్స్ లోకైతే మనం ఫ్రెండ్స్ నేను ఒక చిన్న దారం అయితే తీసుకున్నాను అన్నమాట సో ఫస్ట్ ఈ దారాన్ని దీంట్లో ముంచేసి అయితే బయటికి తీసేస్తాను చూడొచ్చు ముంచేసి బయటికి తీసేస్తాను దీని అయితే ఒక పక్కన పడేస్తాం ఫ్రెండ్స్ కొంచెం ఆరిందాకా ఫ్రెండ్స్ ఇప్పుడు కరగబెట్టిన దాన్ని మనం దీంట్లోకైతే పోసేసుకుందాం మెల్లిగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను కొంచెం క్యాండిల్ వేస్టేజ్ తోటి అయితే నేను 11 12 అయితే ఇక్కడ తయారు చేశాను అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దారాన్ని తీసేసుకొని మనం చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎంత కావాలంటే అంత సో ఫస్ట్ మనం దాంట్లో ముంచింది ఎందుకంటే ఇది చూడొచ్చు స్టిఫ్ గా అయిపోయింది అన్నమాట మనకి రిస్క్ అనేది ఉండదు స్టిఫ్ గా అనేది అయిపోయింది అన్నమాట సో ఇలా కట్ చేసుకొని ఫటాఫట్ అది మన ఇది అంత లిక్విడ్ ఫామ్ లో ఉంది కదా ఇది టైట్ అవ్వక ముందే దాంట్లో పెట్టేసేయాలన్నమాట చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మన చిన్న చిన్న క్యాండిల్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి అన్నమాట సో నేను ఇక్కడ ఇవి ఉన్నాయి కదా వీటిని కూడా తయారైతే చేస్తాను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే ఇవి తయారు చేసి చూపించాను అన్నమాట సో దీపావళి రోజు మనం ఇవి పెట్టయితే ఎలా డెకరేట్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను సో మీకు తెలియదు ఏం కాదు దీపాలతో అయితే డెకరేట్ చేస్తూ ఉంటారు సో ఇవి మనకి హీట్ అవ్వదన్నమాట ఇదంతా మనకి
అల్యూమినియం బాడీ కాబట్టి ఇదైతే హీట్ అవ్వదన్నమాట. సో మనం చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు నేనైతే దీన్ని చేతితో కూడా పట్టుకున్నాను అన్నమాట. ఎలాంటి కాలటం అనేది ఉండదన్నమాట, ఎందుకంటే ఇది అల్యూమినియం బాడీ కాబట్టి తొందరగా అనేది హీట్ అవ్వదు. మనం ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ డెకరేట్ అయితే చేసుకోవచ్చు, ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఇట్లా డెకరేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో చూడవచ్చు మనం దీపావళి రోజు నార్మల్గా చిన్న చిన్న క్యాండిల్స్ అవి కొంటుంటాం కదా, అలాంటి కొనే అవసరం లేకుండా మనం ఇలాగైతే ఈజీగా అనేది డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఫెస్టివల్ రోజు అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని నేను మీకు డెకరేట్ చేసి అయితే నేను చూపిస్తాను అన్నమాట. ఇలాగా ఈజీగా నేను ఇంట్లో డెకరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ చిన్న ఐడియా మీకు ఎలా నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వదు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందరికీ సెలవు, హ్యాపీ దీపావళి.